బస్సు దిగి ఊరివైపు నడిచాడు సురేష్. చలిగాలి ముట్టడించింది. కోటు గుండీలు సర్దుకొని అటూ ఇటూ చూశాడు. ఎవరూ కనిపించలేదు. పుట్టి పెరిగిన ప్రాంతమైనా బెదురుగా ముందుకు నడిచాడు. దారి పక్కన పచ్చని చెట్లు తలలూపుతూ స్వాగతం చెప్పినా ఉత్సాహం ఉరకలు వేయలేదు. కోటు తెచ్చుకోవడం మంచిదే అయిందనుకున్నాడు. చలిగాలి ఉధృతి గమనించి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తొలి జీతం అందుకున్న రోజుల్లో కొనుక్కున్న కోటు అది. ఊళ్ళో బీటెక్ చదివింది తనొక్కడే. ఉద్యోగం వచ్చిన కొత్తలో ఎన్నో కలలు కన్నాడు. కొత్త బంగారు లోకంలో విహరించాడు. సొంత ఊళ్ళోని పాత పెంకుటిల్లు పడగొట్టేసి పెద్ద మేడ కట్టించాలి. అమ్మకు వంట వండి పెట్టడానికి వంట మనిషిని ఏర్పాటు చేయాలి. ఊళ్ళో నాన్నగారి పేరు మీద పాఠశాల భవనం కట్టించాలి. అయితే సంవత్సరం తిరగకముందే ఆ బంగారు కలలన్నీ కరిగిపోయాయి. ఆర్థిక మాంద్యం కొరల్లో చిక్కుకుపోయింది ఐటీ రంగం. తన ఉద్యోగం ఓడిపోయింది. ఉద్యోగం కోసం 10 కంపెనీలకు రెజ్యూమే పంపాడు. ఫలితం లేదు. మంచి ఉద్యోగం దొరికే వరకు ఏదో ఒకటి చెయ్యక తప్పదు కనుక షాపింగ్ మాల్లో అసిస్టెంట్గా చేరాడు. రాత్రిళ్ళు పిల్లలకు ట్యూషన్స్ చెబుతున్నాడు. ఉద్యోగం పోయిన సంగతి ఊళ్ళో ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. ఆ విషయం తెలిస్తే అమ్మ బాధపడుతుంది. అందుకే కోటు బూటు వేసుకుని దర్భంగా ఊళ్ళోకి అడుగుపెడుతున్నాడు. డొంకదారి ఊరికి దగ్గరిదారి. ఎటు చూసినా పచ్చటి చేలు కనిపించాయి. 80% మంది వ్యవసాయం మీద ఆధారపడ్డారు కాబట్టే ఆర్థిక మాంద్యం ప్రభావం గ్రామాల్లో అంతగా లేదు. చిన్నప్పుడు స్కూలు ఎగ్గొట్టి డొంక మీద ఆడుకునేవాళ్ళు. చింత చెట్టు మీద ఎక్కి కోతికొమ్మచ్చి ఆడేవాళ్ళు. పంటకాలవల్లో ఈతలు కొట్టేవాళ్ళు. సీమ చింతకాయలు కందికాయలు కోసుకొని జేబుల నిండా కుక్కునేవాళ్ళు. పచ్చికలో పాములు తిరుగుతున్నా భయపడేవాళ్ళు కాదు. కాని ఇప్పుడు ఎందుకో బతుకు భయం. బరువైన వస్తువులేవీ లేకున్నా భుజానికి వెళ్లాడుతున్న ఎయిర్ బ్యాగ్ బరువుగా అనిపించింది. మనస్సు కుదురుగా లేకపోతే ఒంటిమీద బనీను కూడా బరువుగా అనిపిస్తుందేమో. బీటెక్ చదివి .NET క్రాష్ కోర్సులు పూర్తి చేసి షాపింగ్ మాల్లో బిల్ కౌంటర్లో పనిచేసే పరిస్థితి ఎదురైతే మనస్సు కుదురుగా ఎలా ఉంటుంది? అమ్మ గుర్తుకు రాగానే అడుగుల వేగం పెరుగుతూ ఉంది. చిన్ననాటి స్నేహితుడు రఘు ఎదురొచ్చాడు. ఎరా, ఇప్పుడేనా రావడం? నువ్వు మన ఊరొచ్చి సంవత్సరం దాటింది, మీ అమ్మని చూడాలనిపించలేదా? మొహమాటం లేకుండా అడిగేశాడు రఘు. ఇబ్బందిగా అనిపించి తల అటూ ఇటూ తిప్పాడు సురేష్. పెద్ద ఉద్యోగంలో ఉన్నావు కదా, పని ఒత్తిడి ఎక్కువై ఉంటుంది. 40,000 జీతం అంటే కష్టపడి పనిచేయాలి కదా. అమ్మా ఇల్లు అంటే కుదురుతుందా? అతని ప్రశ్నకు అతనే సమాధానం చెప్పుకున్నాడు రఘు. తెచ్చిపెట్టుకున్న ప్లాస్టిక్ నవ్వుతో స్నేహితుడి భుజం కుదిపాడు సురేష్. నీతో పాటే మీ అమ్మను తీసుకెళ్లరాదు, పెద్దావిడ ఒక్కతే ఇక్కడ ఏమవస్థ పడుతుంది అన్నాడు రఘు. అతని ప్రశ్నకు సమాధానం మనస్సులో మెదిలింది. మాటలు పెదాలు దాటి రాలేదు. సురేష్ తను ఉంటున్న రూము అద్దె 2 నెలలు బకాయి ఉన్నాడు. షాపింగ్ మాల్ వాళ్ళు ఇచ్చే 3,000 తనకే చాలడం లేదు. ఇక అమ్మనెలా పోషిస్తాడు? రాత్రిళ్ళు మరిన్ని ట్యూషన్లు చెప్పి మరికొంత సొమ్ము కూడబెట్టి అమ్మని ఎలాగోలా హైదరాబాదు తీసుకువెళ్తాడు. కాని తనకు సరైన ఉద్యోగం లేదని అమ్మకి తెలిసిపోతుంది. అమ్మ బాధపడుతుంది. అది తనకు ఇష్టం లేదు. అయినా మీ అమ్మ హైదరాబాదులో ఉండలేదులేరా? కాలువగట్టు మీద డొంకల మీద స్వేచ్ఛగా తిరుగుతూ పచ్చని పచ్చిగడ్డి మేసే పాడి ఆవును డైరీ ఫారంలో ఇనుప గొలుసుతో కట్టేసినట్లుంటుంది. సాయంత్రం మీ ఇంటికొస్తాలేరా? తీరిగ్గా మాట్లాడుకుందాం. డొంక మీద నిన్ను నిలబెట్టేసి వాయించేస్తున్నాను. సాయంత్రం వచ్చేటప్పుడు జున్నుపాలు తెస్తాను. నీకిష్టం కదా, అర్జెంటుగా పొన్నూరెళ్ళాలి, ఎరువులు తెచ్చుకోవాలి అని సురేష్ సమాధానం కోసం ఎదురు చూడకుండా వెళ్ళిపోయాడు రఘు. స్వగ్రామాన్ని చూడగానే మనసు పులకించింది సురేష్కి. చిట్టి పాదాలకు బుడిబుడి నడకలు నేర్పిన ఊరు, జీవన ప్రవాహ నదిలో చేరడానికి పిల్లకాలువల పరుగులెత్తించిన ఊరు, వీధిబడిలో అక్షరాలు నేర్పిన సొంత ఊరిని చూస్తే ఎవరికి మనసు రాగరంజితం కాదు? అమ్మా అంటూ పాత పెంకుటింట్లోకి అడుగుపెట్టి మెల్లగా పిలిచాడు. ఎప్పుడొచ్చావురా నాన్న? కొడుకు ఒళ్ళంతా నిమురుతూ సంబరపడిపోయింది అన్నపూర్ణమ్మ. నిన్ను చూడాలనిపించి వచ్చానులే, ఎలా ఉన్నావు అడిగాడు సురేష్. నాకేం, గుండ్రాయిలా నిక్షేపంగా ఉన్నా. నువ్వేమిట్రా అంత చిక్కిపోయావు? కొడుకు భుజం నిమురుతూ అంది అన్నపూర్ణమ్మ. తల్లి ఆప్యాయతకి కరిగిపోయాడు కొడుకు. కంటి కొనల్లో నీళ్లు నిలచాయి. రాత్రి ఎప్పుడు తిన్నావో, వేడివేడిగా మినపట్టు వేసి పెడతాను తిందువుగాని, వంటింటి వైపు వెళ్ళింది అన్నపూర్ణమ్మ. బట్టలు విప్పేసి టవల్ చుట్టుకొని పెరట్లో ఉన్న బావి వైపు వెళ్లాడు సురేష్. చన్నీళ్ల స్నానం చేస్తుంటే సూర్యకిరణాలు ఒంటిమీద పడి మెలమెలా మెరుస్తూ కనిపించాయి. బావి చుట్టూ ఉన్న అరటి చెట్ల పచ్చదనం మనసుకు
ఆహ్లాదాన్ని కలిగించింది. స్నానం చేసి వచ్చి కొడుకు బ్యాగులోని బట్టలు బయటకు తీయడం గమనించింది అన్నపూర్ణమ్మ. సంవత్సరం క్రిందట వచ్చినప్పుడు అవే బట్టలు చూసింది. ఆమెకు బాగా గుర్తు, అవే బట్టలు. ఈసారి మన ఊరు వచ్చినప్పుడు సొంత కారు నడుపుకుంటూ వస్తానమ్మా అన్న కొడుకు మాటలు ఆమెకు గుర్తుకు వచ్చాయి. బస్సులో వచ్చావా? కొడుకును అడిగింది. నా కారు మా ఫ్రెండ్ తీసుకున్నాడు, వాడి చెల్లెల పెళ్ళుంటే ఓ 10 రోజులు నా కారు వాడుకుంటానన్నాడు, కాదనలేకపోయాను. ఈసారి మన ఊరు వచ్చేటప్పుడు కారులోనే వస్తానులే అన్నాడు సురేష్. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఒకరి పనులు మరొకరు గమనిస్తూనే ఉన్నారు. కొడుకు హృదయంలోకి తొంగి చూస్తూనే ఉంది తల్లి. ఏదో వెలితి కొట్టొచ్చినట్లు కనిపించింది. తల్లికి తను చేస్తున్న పెద్ద కంపెనీ గుర్చి, యజమాని గుర్చి గొప్పలు చెబుతూనే ఉన్నాడు అనుమానం కలగకుండా. సుమతి అక్క ఎలా ఉందమ్మా? తల్లిని అడిగాడు. దాని కథ మామూలే, తొందరపడి పెళ్లి చేశాం, చదువుకుంటానని మొత్తుకుంది. దాని మాట పట్టించుకోకుండా మెడలు వంచి తాళి కట్టించాం. మొగుడు రోజూ తాగివచ్చి గొడ్డును బాదినట్లు బాతున్నాడు. అతనితో పాటే పొలం పనులు చేస్తోంది. మిరపచేలలో పత్తిచేలలో ఎర్రని ఎండలో కష్టపడుతోంది. పంటలు బాగా పండి అప్పులు తీరిపోతే కొత్త చీర కట్టుకుని పిల్లలను తీసుకుని నవ్వుతూ ఇక్కడికొస్తుంది. 4-5 రకాల పిండి వంటలు కూడా చేసుకొస్తుంది. వానలు వచ్చి పంటలు పాడైపోతే ఇటువైపే రాదు. డబ్బు అవసరమని ఎప్పుడూ నోరు తెరిచి అడగదు. మన వైపు నుంచి దానికి ఒక్కటే ఆశ ఉందిరా, దాని పిల్లలను నువ్వు బాగా చదివించి పెద్దవాళ్లను చేస్తావనే ఆశ. నిన్ను చూడాలని కలవరిస్తూ ఉంటుంది. 4-5 రోజులు ఉంటావుగా, సుమతిని వచ్చిపోమ్మని కబురు చేస్తాను అంది అన్నపూర్ణమ్మ. ఇప్పుడు వద్దమ్మా, ఈసారి వచ్చినప్పుడు అక్కని తప్పకుండా కలుస్తాను. నేను రేపే తిరిగెళ్ళాలి, మా కంపెనీ మీటింగ్ ఉంది, నేను తప్పకుండా హాజరు కావాలి అన్నాడు సురేష్ కంగారుగా. ఈసారి వచ్చినప్పుడు నీకు 20,000 ఇస్తాను, నువ్వు పట్టుచీర కొనుక్కో, మీ పిల్లలకు బట్టలు కుట్టించు అనేశాడు అంతకుముందు సుమతిని కలిసినప్పుడు. ఇప్పుడు జేబులో 500కు మించి లేవు. హైదరాబాదు తిరిగి వెళ్లడానికి దారి ఖర్చులకు ఆ డబ్బు అవసరం. తను ఇక్కడ ఉన్నప్పుడు అక్క వస్తే ఇబ్బంది. వేడివేడి అన్నంలో పప్పు గోంగూర పచ్చడి వడ్డించింది అన్నపూర్ణమ్మ. కమ్మటి వంకాయ పులుసు తింటుంటే అన్నంలో అమృతం కలుపుకు తిన్నట్లు అనిపించింది. పులుసులోని ములక్కాడలు చప్పరించాడు. గడ్డ పెరుగుతో భోజనం ముగించాడు. సాయంత్రం 5 గంటల వరకు నిద్రపోయాడు పెరట్లోని వేప చెట్టు నీడలో. ఇంతలో శివయ్య గారి అమ్మాయి వచ్చింది. అన్నపూర్ణమ్మ కొడుకును తట్టిలేపింది. ఉలికిపడి లేచాడు సురేష్. ముందుగదిలో కూర్చుంది. ఆ పాత లుంగితో వెళ్ళేవు, లుంగి తీసేసి ప్యాంటు తుడుకొని వెళ్ళు అంది అన్నపూర్ణమ్మ. ఆమె బట్టలు తెచ్చి కొడుకు ఇచ్చింది. సబ్బుతో ముఖం 2-3 సార్లు తోమి బట్టలు వేసుకుని సుప్రజా కూర్చున్న గదిలోకి వెళ్ళాడు. సాయంత్రం నీరెండ వెలుగు గది అంతా వ్యాపించి ఉంది. ఆ పచ్చటి వెలుగులో బంగారు బొమ్మలా మెరిసిపోతూ కనిపించింది సుప్రజ. ఎప్పుడిచ్చావు, ఎన్నాళ్ళుంటావు? ముసిముసి నవ్వులు నవ్వుతూ దర్భంగా అడిగింది. మొదటి ప్రశ్న మామూలుగా అడిగింది, రెండో ప్రశ్నకే సమాధానం ఆశించింది. సర్పంచ్ గారి అమ్మాయి సుప్రజ. 25 ఎకరాల పొలం ఉంది. ఒక్కతే కూతురు, బీకాం వరకు చదువుకుంది. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగారు. ఆ స్నేహబంధం ఆలుమగల అనురాగబంధంగా మారాలని ఇద్దరూ ఒవ్విల్లూరుతున్నారు. వాళ్ల పెళ్లికి సుప్రజ తండ్రికి కూడా అభ్యంతరం ఏమీ లేదు. రేపెళ్ళిపోవాలి అన్నాడు సురేష్ సముద్ర కెరటాల్లా అలజడితో ఎగసిపడుతున్న మనస్సును సమాధానపరుస్తూ. అతని చూపులు ఆమెను చుట్టుముట్టాయి. తొలకరి వాన చినుకుల్లా ఆమెను తాకాయి. అంత హడావిడిగా వచ్చి వెళ్ళకపోతేనేం అందామే అతనికి సమీపంగా జరిగి. నిన్ను చూసే అపురూప క్షణం కోసం ఆరాటపడుతూ ఉంటాను. సంవత్సరం పొడవున నిన్ను చూసిన మరుక్షణంలో నా బాధ్యతలు గుర్తుకొస్తాయి అన్నాడతను ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని సుతారంగా స్పృశిస్తూ. మా నాన్నతో మన పెళ్లి విషయం ఎప్పుడు మాట్లాడతావు అడిగిందామె. మొన్నే మధ్యనే నాకు ప్రమోషన్ వచ్చింది. మరొక సంవత్సరం కష్టపడితే 50,000 జీతం పెరుగుతుంది. మనిద్దరం దర్జాగా బ్రతకచ్చు. అమ్మను కూడా మనతో పాటే తీసుకెళ్దాం. మరో సంవత్సరం మన పెళ్లి వాయిదా వేసుకుందాం అన్నాడతను. మీ ఉద్యోగం పోయిందటగా, షాపింగ్ మాల్లో పనిచేస్తున్నారట, రాత్రిపూట పిల్లలకు ట్యూషన్స్ చెబుతున్నారట. మన ఊరి అబ్బాయి మీ వివరాలు సేకరించి మా నాన్నకు చెప్పాడు అందామే తలవంచుకుని మెల్లగా. 1000 వోల్టుల బల్బులా వెలుగుతున్న అతని ముఖం 0 వాల్ట్ బల్బులా మారిపోయింది. ఆమె మాటలు వినగానే తల వాల్చేశాడు. ఆమెకు దూరంగా జరిగే ప్రయత్నం చేశాడు. సుప్రజ తనకు దూరమవుతుందేమోనన్న తత్తరపాటు మొదలయ్యింది. ఆమెతో గడిపిన క్షణాలన్నీ తనకు వెన్నెల రాత్రులు. ఇక కృష్ణపక్షం మొదలవుతుంది. ఉద్యోగం పోయింది, సుప్రజ కూడా నాకు దూరమైపోతుంది. ఉద్యోగం సద్యోగం లేనివాడికి పిల్లని ఎవరిస్తారు? పాత పెంగుటిల్లు తప్పితే ఆస్తిపాస్తులు లేవు అనుకుంటున్నాడు సురేష్. ఇక్కడ ఉక్కపోస్తోంది, పెరట్లో బాదం చెట్టు దగ్గర కూర్చుందాం పదా అందామే.
బాదం చెట్టు క్రిందకు ఇద్దరూ చేరారు. అన్నపూర్ణమ్మ రెండు కప్పుల్లో కాఫీ తెచ్చి ఇచ్చింది. సుప్రజా మనసు బంగారంరా, మొన్న ఈ మధ్య జ్వరం వచ్చి మంచానికి అతుక్కుపోతే నేను కోలుకోనేదాకా మనింట్లోనే ఉండిపోయింది. ఊళ్ళో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఆదుకుంటుంది, పదో పరకో సర్దుతుంది. వాళ్ళ నాన్న కూడా సుప్రజ ఏది చెబితే అది చేస్తాడు, చెప్పుకుపోయింది అన్నపూర్ణమ్మ. మరీ ఎక్కువగా పొగుడుతున్నావత్తయ్యా, నాకు ఇబ్బందిగా ఉంది అంది సుప్రజ. ఖాళీ కప్పులు తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది అన్నపూర్ణమ్మ. నీకు మీ నాన్నగారికి నా మీద అసహ్యం వేసి ఉంటుంది, ఉద్యోగం పోగొట్టుకుని డాంభికంగా ఊళ్ళో తిరుగుతున్నానని అన్నాడు తలవంచుకుని. నువ్వు వచ్చినట్లు తెలిసి మా నాన్నే నన్ను ఇక్కడికి పంపించాడు, ఉద్యోగం లేదని అధైర్యపడొద్దని చెప్పమన్నాడు. నీ తెలివితేటలు పట్టుదల మీద మా నాన్నగారికి గట్టి నమ్మకముంది, మంచి రోజులొస్తాయి, నీకు మంచి ఉద్యోగం తప్పకుండా దొరుకుతుంది అందామే అతని భుజం మీద చెయ్యి వేసి ఆప్యాయంగా అతని కళ్ళలోకి చూస్తూ. మంచి కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం దొరికినప్పుడు నా ప్రతిభే కారణమనుకున్నాను, ఉద్యోగం పోయినప్పుడు ఆఫీసులో నేనంటే పడని వాళ్లే కారణమనుకున్నాను. ఇప్పుడు అర్థమవుతూ ఉంది, నేను అడుగు ముందుకు వేయడానికి నీలాంటి మంచి మనసున్న వాళ్ల ప్రోత్సాహం కారణమని, అపజయాలకు నా పిరికితనమే కారణమని. ఎడారిలో తిరుగుతున్న నాకు నువ్వు పక్కన ఉంటే వయాసిస్సు పక్కన ఉన్నంత ధైర్యం కలుగుతూ ఉంది. నువ్వన్నట్లు మంచి రోజులు వస్తాయి, ఈ ఆర్థిక మాంద్యం కలకాలం ఉండదు అన్నాడతను తడికళ్లతో ఆమె వైపు కృతజ్ఞతగా చూస్తూ. బాదం చెట్టు మీద పెట్ట కెలకెల రావాలు చేసింది వాళ్ళిద్దరినీ చూసి ముచ్చట పడుతూ. అప్పుడే వెళ్ళిపోతావట్రా, 4 రోజులు ఉండొచ్చు కదా అంది అన్నపూర్ణమ్మ బ్యాగులో బట్టలు సర్దుకుంటున్న కొడుకు వైపు చూస్తూ. మా పై అధికారి ఊరుకోడమ్మా, 2 రోజులే సెలవిచ్చాడు, వెంటనే తిరిగి వెళ్ళకపోతే మళ్లీ ఇబ్బంది అన్నాడు సురేష్. పెళ్లి ఎప్పుడు చేసుకుంటావురా అంది. పెళ్లికెందుకే తొందర, ముందు నన్ను స్థిరపడని, కొడుకు చిరిగిన బనీను భద్రంగా మడిచి బ్యాగులో పెట్టుకోవడం ఆమె కళ్ళలో పడింది. గబగబా లోపలి గదిలోకి వెళ్ళింది. పాత ట్రంకు పెట్టె మూత తీసి బట్టల అడుగున పెట్టిన బంగారు మురుగులు బయటకు తీసింది. సబ్బు నీళ్లలో వాటిని కడిగి తెచ్చి కొడుక్కి ఇచ్చింది. నాకు ఇస్తున్నావెందుకమ్మా అడిగాడు సురేష్ ఆశ్చర్యంగా. ఎప్పుడో 10 ఏళ్ల కిందట చేయించిన మురుగులు, అంతా మేలిమి బంగారమే, అవి పెట్టుకోవడం మానేసి 5 ఏళ్ళవుతోంది, వాటి అవసరం నాకు లేదు నాయనా, నీ దగ్గరుంచు అవసరానికి ఉపయోగపడతాయి అందామే తత్తరపడ్డాడు సురేష్. ఉద్యోగం పోగొట్టుకుని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు అమ్మకు తెలిసిపోయిందా, సుప్రజ అసలు విషయం చెప్పేసిందా, చెప్పదే అని అనుకుంటూ, నీ మురుగులు నాకెందుకే, 4,000 సంపాదిస్తున్నాను, డబ్బు అవసరం నీకేమన్నా ఉంటే చెప్పు, నేను సర్దుతాను కోటు వేసుకుంటూ దర్పంగా అన్నాడు. ఊళ్ళో దొంగల భయం ఎక్కువగా ఉందిరా, వయసు మీద పడుతోంది, నా దగ్గరుంటే ఎవడో ఒకడు లాక్కుని ఎత్తుకుపోతాడు. కొడుకు బ్యాగులో పెట్టే ప్రయత్నం చేస్తూ, నీ దగ్గరే ఉండని, అవసరమైతే అమ్మేసుకో వాటిని అందామే. నాకేం అవసరం ఉంటుందే నీ పిచ్చిగాని తల్లిని వారిస్తూ అన్నాడతను. కొడుకు చేతులు నెట్టివేసి ఎయిర్ బ్యాగ్ అడుగున బట్టల క్రింద బంగారు మురుగులు ఉంచింది. సురేష్ కళ్ళలో నీళ్లు సుర్లు తిరిగాయి. అన్నపూర్ణమ్మ చీర కొంగుతో కొడుకు ముఖం తుడిచింది. వెళ్ళొస్తానమ్మా డగ్గుద్దికతో అన్నాడు సురేష్. కొడుకుతో పాటే ఊరి పొలిమేరల వరకు వద్దామనుకుంది అన్నపూర్ణమ్మ. నువ్వొద్దే, బయట చలి ఎక్కువగా ఉంది, చలిగాలిలో తిరిగితే ఛాతి పట్టేస్తుంది, తల్లిని వారించి అక్కడి నుంచి కదిలాడు. డొంకదారిలో నడుస్తుంటే దిగాలుగా ఇంటి ముందు నిలబడిన తల్లి రూపం కళ్ళలో మెదిలింది. తల్లిని వదిలి వెళుతున్నందుకు అతనిలోనూ బెంగ మొదలయ్యింది. సుప్రజను అమ్మను వదిలి దూరంగా వెళ్లడం ఇబ్బందే, అయినా నిబ్బరించాలి. జారిపోతున్న మనసును దిటవుపరుచుకున్నాడు. తల్లి మురుగులు ఉన్న బ్యాగును ఆప్యాయంగా తడిమాడు. ఆత్మీయుల అనురాగం తన వెంట వస్తూ ఉంది. ధైర్యంగా ముందుకు అడుగేస్తున్నాడు, మంచి ఉద్యోగం సంపాదిస్తాడు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అమ్మ మురుగులు అమ్మడు. అమ్మ సుప్రజ కలిగించిన ధైర్యమే కవచంగా మారింది. ఇక చలి గిలి లేదు. కోటు తీసేసి వడివడిగా అడుగులు ముందుకు వేశాడు సురేష్. కష్టకాలంలో తోడుగా నిలిచే ఆప్తులకు మనసుకు హత్తుకునే ఈ కథను అంకితం చేస్తూ మానవ సంబంధాల మెరుగు కోసం ఇంతటి చక్కని కథారచన చేసిన రచయిత శ్రీ అలపర్తి రామకృష్ణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుదాం.